Hi friends, welcome to Vasanta's Kitchen. Ee roju man channel lo endiroyyalu berakaya chuddamandi. Chaala baaguntadi. Munduga పండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చి మిరపకాయలు ఒక 4 ఉల్లిపాయలు కట్ చేశానండి ఇవి వేయించుకుందాం ఫస్ట్ కొద్దిగా ఉప్పు కొద్దిగా కరివేపాకు కొద్దిగా పసుపు ఇప్పుడు బీరకాయలు కట్ చేసుకున్నానండి అందులో కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఇలా మెత్తగా అలా అంటే వాటర్ వచ్చేసుద్ది ఇలా వాటర్ మొత్తం పిండేయాలండి బీరకాయలో ఇది చూసారా అలా కళ్ళు పోయటం వల్ల ఎంత వాటర్ వచ్చేసిందో ఇలా మొత్తం అంతా పిండేయాలి చూడండి ఇలా మొత్తం వాటర్ అంతా పిండేసుకోవాలి చూసారా ఎంత వాటర్ వచ్చిందో వేడి నీళ్ళలో ఎండిరోయ్యలు వేసాను వేడి నీళ్ళేసి కడగాలన్నమాట అందులో డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయండి ఇప్పుడు ఇందులో ఈ వేడి నీళ్ళలో నానబెట్టుకున్న ఎండిరోయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఓకే ఇవి ఫ్రై అయిపోయండి ఇప్పుడు బీరకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేసుకోవాలి బీరకాయ ఎక్కువ వాటర్ వచ్చేస్తుంది కదండి నీళ్ళు లేని అవసరంలే కానీ ఇలా ఉప్పు కళ్ళు ఉప్పు వేసి పిసుకోవడం వల్ల ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ రావు ఇదిగోండి చూడండి ఫ్రై అయిపోయాయి కదా బీరకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇప్పుడు కొద్దిగా ధనియాలు జీలకర్ర పౌడర్ అండి త్రీ ఎగ్స్ వేస్తున్నాను ఇందులో బాగుంటుంది ఇలా ఎండిరోయ్యలు బీరకాయ ఎగ్స్ వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇలా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం చాలా కమ్మగా ఉంటుందండి ఇది ఈ కూర ఒక ముద్ద తినేవాళ్ళు నిజంగా కూర టేస్ట్కి కొంచెం ఎక్కువ అన్నమే తింటారనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుంది ఉప్పు అన్నీ చూసుకుని కరెక్ట్గా సరిపోయిందా సాల్ట్ కారం అన్నీ చూసుకోవాలి ఇప్పుడే ఓకే ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఎండిరోయ్యలు బీరకాయ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ